ఈరోజు మనం ఓ క్రిటికల్ ఇష్యూ అంటే డిపార్ట్మెంట్లో తేలేని సమస్యని ఎలా పరిష్కారం చేశామో దాని గురించి చర్చించుకుందాం. గతంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈ టీడీపీ రూల్లో ఒక జల చైతన్యమని శ్రమదానమని కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే జన్మభూమి అని. అయితే ఆ జల చైతన్యం గురించి మండలానికి ఒక రిసోర్స్ పర్సన్ని అపాయింట్ చేశారు. ఇంకొక టీమ్స్ ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేసుకోవాలన్నమాట. ఇది మేజర్ ఇరిగేషన్ది కొద్దిగా రోల్ ఎక్కువ ఉంటుంది, లేదా రిసోర్స్ పర్సన్స్ ఎక్కువ ఉంటుంది. ఇరిగేషను, అగ్రికల్చర్, రెవెన్యూ అందరు కోఆపరేట్ చేసి అండ్ మండలంలో ఇరిగేషన్ ఆఫీసులను, లేదా ఓఎంఆర్ ఆఫీసులను, ఆర్డీఓ ఆఫీసులను, లేదా ఓఎండిఓ ఆఫీసులను, లేదా ఒక గ్రామ పంచాయతీలను, లేదా మున్సిపల్ ఆఫీసులు ఏమైనా ప్లేస్ ఉంటాడో కూర్చొని ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అయితే ఫీల్డ్లో తిరగాలి మొత్తం. అయితే ఇరిగేషన్లో అప్పుడు ఈ మిసిలేనియస్ వర్క్స్ గ్రాంట్ లేకుండే జనరల్గా వర్క్స్కి ఇంజనీర్స్కి ఎక్కువ ఉంటుంది. జనరల్ ఏంటంటే ఎవ్రీ స్ట్రక్చర్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ఇంజనీర్, ఈజ్ టు బి ప్లాన్డ్ బై ఇంజనీర్స్, టు బి డిజైన్డ్ బై ఇంజనీర్స్ అనమాట. ఇంజనీర్స్ హ్యాండిల్ అయింది ఏది కాదు, సివిల్ ఇంజనీర్స్ చేయాల్సింది అనమాట. ప్రతి ప్రాజెక్ట్ వగేరా, ప్రతి గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్ళ చేతితోటి ఎస్టిమేషన్, వాళ్ళ చేతితోటే శాంక్షన్ వగేరా. ఒక అడ్మినిస్ట్రేటివ్ రూల్ గవర్నమెంట్ ఇస్తుంది అంతే, మిగతాదంతా ఇంజనీర్స్ రూల్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫైనల్ అథారిటీస్ వాళ్ళు టీమ్గా చేసుకోవాలి. అయితే ఈ ఏఈలు, డిఈలు, జేఈలు అంటే జేఈలు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈలు అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటే డిప్లొమా హోల్డర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అంటే డిగ్రీ హోల్డర్స్. డిగ్రీ డైరెక్ట్ జాబ్ ఏడబ్ల్యూఈనే, డిఈ లేదు, వెనకట ఉండే ఆ సిస్టమ్ తీసేశారనమాట. అంటే వెనకట 60-40 అలా కోటా ఉండేదన్నమాట, డైరెక్ట్ డిఈ అవ్వచ్చు అనమాట. డిఈఎస్సీ ఎట్లా ప్రమోషన్లు తొందరగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ జోనల్ ప్రాబ్లం వాటి వల్ల కూడా డిలే అవుతుంది. ఇక ఈ స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుసు కదా, ఇవన్నీ గందరగోళాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఒక సిస్టమ్ 3 ఏళ్ళకి ప్రమోషన్ అట్లా ఉండదు. ఇంటెలిజెంట్ వాళ్ళని సెంట్రల్ వాళ్ళు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటుంది సెంట్రల్లో మంచి కంపెనీస్లు అయితే. సో సరే, అది వేరే విషయము, తర్వాత చర్చించుకుందాం అవి. అయితే ఎస్సీలని ఈఎల్ని అడిగిన ఏం చేస్తామండి, గ్రాంట్ లేదు, బడ్జెట్ లేదు అనేవాళ్ళు. పాపం చేతి ఎంత పెట్టుకుంటారో, వేలు అవుతాయి అనమాట. ఏది అజిరాస్కి, బుక్లెట్స్కి, నంబర్ ఆఫ్ కాపీస్ ఇవ్వాలి కదా, తిరగాలి, టీఏ డిఏ స్టాఫ్ ఇవాళ్ళకి కూడా వాళ్ళందరినీ పిలిపించి ట్రైనింగ్ ఇచ్చాను. అట్లా బాధపడుతుంటే చూశాను, అబ్జర్వ్ చేశాను వాళ్ళ ట్రైనింగ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఆ క్వాంటిటీ వాటర్ ఎంత, ఎంసీఎఫ్టీ ఎంత, ఎంత యూటిలైజేషన్, ఎంత లాసెస్ వగేరా అంత తిరిగి వాళ్ళకి ఓ రిపోర్ట్ లాగా, అంటే ఈ ఎస్టిమేషన్స్ కానీ రిపోర్ట్స్ రాయడంలో ఇక నేను దిట్టా అని చెప్పవచ్చు. అంటే ఇక ట్రైనింగ్ అట్లా నేర్చుకున్నాం, అంత కష్టపడ్డాం, అలా దన ఒక ఎస్టిమేట్ వేసేసాను నేను రఫ్లీ. అంటే ఒక్కొక్క ఏఈకి ఎంత అవుతుంది ఆ ప్రిపరేషన్కి, ఆ ఖర్చులు, తర్వాత వాళ్ళ మిసిలియన్స్ ఖర్చులు ఎంత, జీరాక్స్ ఎంత, టక్కటక్ వేసాను, బిల్లులు తీసుకురమ్మన్నాను. ఆ మూడిట్లా ఏది లోయెస్ట్ ఉంటే అది పెట్టేశాము. అది పెట్టేసి ఒకటి చూపించాను, టైప్ గిట్ అన్ని చేసుకొచ్చారు వాళ్ళు, వాళ్ళ చేతి సంతకాలు పెట్టించేసాను. అడ్రస్ లెటరు ఈఈ టు కలెక్టర్, ఎస్సీ టు కలెక్టర్ అలా రాయించేసాను. వాళ్ళ ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ నుండి అనమాట, త్రూ ప్రాపర్ ఛానల్ అలా పెట్టించేసి డైరెక్ట్ పంపించేశాము కలెక్టర్కి. ఇక వేరే డిపార్ట్మెంట్లు వచ్చినప్పుడు జనరల్గా ఈ కలెక్టర్స్ రెవెన్యూ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ ఆపరు. ఎందుకంటే ఆ వర్క్ ఉన్నది, బుక్లెట్స్ ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, బిల్స్ ఉంటాయి కదా, అని ఒక సిస్టమ్ ఉంటుంది కదా పద్ధతిగా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా. టక్కటకాలు శాంక్షన్ చేసేసారు, ఇచ్చేశారు, పేమెంట్ అయిపోయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎవరు ఈఈలు ఎస్సీలు ఈలు చేయలేంది, సిఈలు చేయలేంది, మీరు చేశారు సార్, మీరు ఉండాలి డిపార్ట్మెంట్లో, మీరు లేకపోతే అసలు కష్టమవుతుంది. అంటే అరే నేర్చుకోవాలి, టరంది ఫైల్ లెరంది వర్క్, ఇవాళ నేను ఉంటా, రేపు ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు. మనం ఆ సీట్ని గౌరవించాలి, అందరు నేర్చుకోవాలి, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకోవాలి. చిన్న పెద్ద అని ఏమి లేదు, ఎడ్యుకేషన్ ఎంత కష్టపడితే, ఎంత నేర్చుకుంటే అది వస్తుంది. దేని మీద మనం ఫోకస్ చేసి శ్రద్ధ పెడితే అది వస్తుంది. టర్న్ ది ఫై లెరన్ ది వర్క్, ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించుకోవాలి, కాస్త కష్టపడాలి, ఏది ఊరికే రాదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ బడ్జెట్ ఇప్పించడం జరిగింది. ఓ దే ఆర్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం. ఇంకా నా సర్వీసులో 1995 నుంచి ఎన్నో స్టేట్ గవర్నమెంట్లు మారాయి కదా, ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ ఎంతమంది పోయి ఎన్ని ఉంటారో చూడండి. నా ఈ 28 ఇయర్ సర్వీసులో
లక్షల ప్రాబ్లం సొల్యూషన్ అన్నమాట. ఏది ఇంజనీరింగ్, టెక్నికల్, ప్లానింగ్, డిజైన్, ఎస్టిమేషన్, ఎగ్జిక్యూషన్, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూలు, క్రిటికల్ ఇష్యూస్లు, సెంట్రల్ కానివి, స్టేట్లో కానివి, ఎలా రాసాము, ఎలా రిపోర్ట్ ఇచ్చాము, ఏ రకంగా చేశాము అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ లక్షల ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చాను కదా. నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం డీటెయిల్గా. థ్యాంక్ యూ.